ఇదన్న మాజీ మంత్రి వర్యులు అయ్యన్న పత్రులే అప్పయ్య విజయ్ మాట్లాడుతూ కొన్ని మా పార్టీ మీద మా పార్టీ నాయకుల మీద మహిళా కమిషన్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన జరిగింది. లోకయుక్త కూడా ఇన్ని అనర్హులుగా ప్రకటించింది. ఆ విషయం కూడా ఒకసారి పత్రికంగా గుర్తు చేస్తున్నాం. అలాగే 2011లో ఎంపీడీ వాళ్ళు అందరూ కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోటగుట్లో కూడా కొంతమంది మహిళలు తొన్నపుతలో ఉండి పెన్షన్కి మీరందరూ పెన్షన్కి తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తిత్వాన్ని నువ్వు ఎంతో ఉన్నతంగా చేయో చిత్రీకరించడం తండ్రి మీద ప్రేమతో చేయొచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సీఏ గారు కమిషనర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారా లేదా అన్న విషయం మాత్రానికి మీరు మర్చిపోవడం స్వాతంత్రం. ఇలాగే మీరు చేసిన ప్రతి తప్పులు మర్చిపోతుంటారు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని మాకు తెలియదు. చట్టం పని దాన్ని చేసుకుపోతుంటుంది. ఎవరైతే తప్పులు చేస్తారో అందరి మీద శిక్షలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మీ ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మేము 10 డేస్కి ఇంటి పనులు తగ్గించారనే విషయంతో మేము 10 డేస్కి కూర్చుంటే అక్కడ కొంతమందిని మీరు పంపించి మా మీద తప్పుడు కేసులు పెట్టిన మా మాట వాస్తవా కాదా? మీకు ఆ నైజం ఉంది, తప్పుడు కేసులు తప్పుడు విధానాలు. ఇంకా మరీ జోక్ ఏంటంటే ఆ టెంట్లో లేని వాళ్ళ పేర్లు కూడా అందులో ఇరికించి పెట్టించడం జరిగింది. అది ఎంతవరకు మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో ఇలాంటి ఎన్నో చేస్తుంటారు. అలాగే బీసీ నాయకులు అంటున్నారు, బీసీ నాయకులు బీసీ నాయకులు అంటే మీ పార్టీలో ఉన్న నాయకులు ఒకటే బీసీ నాయకులు కాదు. మీరు బీసీలను ఎంతవరకు ఎడగదొక్కారో, మీ పార్టీలో నాయకులు ఎంతవరకు ఎడగదొక్కారో మీకు 2009లో 2014లో కూడా మీకు అనుమతి కలిగిందనే మేము అనుకున్నాం. తెలుసుకొని దాన్ని పెట్టి మీరు మాట్లాడవలసి ఉంటుందని చెప్పి మీకు భద్రంగా తెలియజేసుకుంటూ రమణమ్మ గారు ఎంపీపీగా పనిచేసిన రమణమ్మ గారు మీటింగ్కి 5 నిమిషాలు లేట్ అయ్యారని తలుపులు వేసేసి ఆమెను అక్కడి నుంచి బయటికి గెట్టివేసి ఆమెను మానసిక క్షోభకు గురి చేశారు. అది మీకు గుర్తుందో లేదో కానీ మొత్తం మండల ప్రజలందరికీ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ విషయం గుర్తుంది. ఫస్ట్ అది గుర్తు చేసుకోండి. మరొకటి ఏంటంటే వాసిరెడ్డి పద్మ గారిని ప్రశ్నించే స్థాయి నీకు కాదు. నువ్వు ఎంత కూడా ఉన్నావో నీ ఆలోచన కూడా అంతే ఉంటే ప్రజలు మళ్ళీ తిప్పి నేను ఇంటిగా పంపిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రజలకు సూచనలు ఇచ్చేమని మీ నాన్నకి వయసు పెరుగో లేకపోతే మరో మరో కోణంతో ఆయన తాలూకా మరి మతి భ్రమించో ఏంటో తెలియదు, కానీ మౌతు పట్టుకోగానే ఏం మాట్లాడుతున్నాడో తెలియక తన సహనాన్ని కోల్పోతున్నాడు. ఫస్ట్ మీ కుటుంబ సభ్యులు కూర్చొని ఆయనకి మంచిగా ఎలా మాట్లాడాలి, మహిళల పట్ల ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా మీరు నేర్పాలని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తూ సెలవు జరిగింది. ఏదైనా సరే ఏంటి చేయాలన్నా ఒక అవాస్తవాన్ని చూపించాలన్నా సరే మీలాగా ఏ ప్రభుత్వం కానీ ఎవరో చూపించలేరు. రెండోది ఏంటంటే పత్రిక విలేకరులకు అవసరం లేదు, మేము డైరెక్ట్ ఫేస్బుక్లో అట్లా చూస్తాం, అమెరికాలో చూస్తారన్నారండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కోవిడ్ సమయంలో వెళ్ళి అలాంటి పత్రిక విలేకరులు అందరూ కూడా మీరు వాళ్ళు కూడా కించపరిచారండి. ఒకసారి మీరు అదే పత్రికల వల్ల 2014లో మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఎవరన్నా కించపరిచే ముందు ఒకసారి మీరు వెనక్కి చూసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి.